నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. వినుకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వినుకొండ పట్టణ సీఐ చిన్నమల్లయ్య, కేసు నమోదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఎందూరు శ్రీనివాసరావు అనే వినుకొండ వార్తాపత్రిక ఆయన ఎడిటర్ అండ్ ప్రింటర్ అని పెట్టుకుంటున్నారు. మరి అది ఎంతవరకు ఉందో చూడాలని కూడా దాని మీద అయితే మామూలుగానే ప్రింట్ చేస్తున్నారు. ఆయన పేపర్లో రాయటం కూడా జరిగింది. అలాగే కాకుండా ఏ దగ్గర వెళ్ళి ఒకసారి 2000 ఒకసారి 2000 డబ్బులు తీసుకోవడం జరిగింది. మరలా 15,000 రూపాయలు ఇస్తేనే నేనైనా ఎటువంటి రాయకుండా ఉంటాను లేదా ఇస్తే రాస్తానని బెదిరించడము, ఇలా డబ్బుల కోసం జరుగుతుందంటే ఆయన మీద కేసు నమోదు చేసి కోర్టులో పొడి చేయడం జరిగింది. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడం కూడా జరిగింది. దయచేసి ఎవరు కూడా ఎవరినైనా బెదిరించి అక్రమాలకు పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంజీ అబ్రహాం సాంబయ్య అనే వ్యక్తులు ముగ్గురు కలిసి వినుకొండ కొల్లాపల్లి వీరాధారి వద్దకు పొలం దిశలో వెళ్దామని వీళ్ళు బయలుదేరి వెళ్తారు. వీళ్ళు బయలుదేరి కొల్లాపల్లికి వెళ్లకుండగా ఘాటి తాండా వైపు వెళ్ళి అక్కడ లిక్కర్ కోసం ట్రై చేస్తారు. సారా కోసము అక్కడ లేనందున అక్కడ గొడవ పన్నాడని చెప్పడం జరిగింది. అక్కడ నుండి వెల్లటూరు గ్రామం వచ్చారు. వెల్లటూరు గ్రామంలో లిక్కర్ తాగి సాంబయ్య మరియు ఆదా ఒకరినొకరు గొడవ పెట్టుకోవడం జరిగింది. ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. అంటే విషయంలో వాళ్ళు బొల్లాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా దానిపైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయము నేను ఫోన్ల ద్వారా వాళ్ళ బంధువులో తెలియపరుచుకున్నాను. ఇద్దరు కూడా బంధువర్గమే, చిన్నాయన పెద్దనాయన పిల్లలు అందరూ కూడా ఒకే కుటుంబం చెందిన వాళ్ళంతా కూడా వీళ్ళు ఫోన్ల ద్వారా తెలియపరచుకోవడం వల్ల రాత్రి పూట వచ్చేసి వాళ్ళ బంధువులు ఎందుకు కొట్టినారని అడగడానికి అనేసి అక్కడికి వెళ్ళడం హనుమాన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో సాంబయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కొంతమంది కలిసి హనుమాన్ నగర్లో ఉన్న ఆదాం ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ చేస్తున్నారని సమాచారం తెలుసుకుని ఫోన్ ద్వారా సాంబయ్య అక్కడికి వెళ్ళడం జరిగింది. సాంబయ్య వెళ్తే గొడవ మాత్రము ఆదాంకు సాంబయ్య వెళ్ళింది. అబ్రహం వెళ్ళిన తర్వాత అబ్రహం మీద వాళ్ళు తాగుండి గొడవ చేయడము, ఇతని తలపైన కర్రలతో రాళ్లతో రోకల గొడవతో దాడి చేసి కొట్టడం జరిగింది. ఆ దెబ్బల వలన అతను హాస్పిటల్కు జాయిన్ అవుతే దాని మీద కేసు నమోదు చేశాము. ఇక్కడ నుండి డీజే చిటివి వెళ్ళి అక్కడ చికిత్స పొందుకు చనిపోవడం జరిగితే దాని మీద మర్య కేసు కింద కూడా నమోదు చేశాము. తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ వేరే విధంగా లేవిది. ఇది మొత్తం కూడా ఒక కుటుంబానికి సంబంధించిన దాంట్లో నుంచి గొడవ జరిగింది. ఇలా గతంలో కూడా పాత కక్షలు ఉన్నాయని తెలియపరిచినారు వాళ్ళు. ల్యాండ్ డివిజన్ కూడా ఏదో ఉందనేసి కూడా దాని మీద మనం కేసు నమోదు చేసినాము. ఆ ముగ్గురు తప్పని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలీసు వారి నమస్కారాలు. మీ అందరికీ రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి విగ్రహాల విషయంలో. దయచేసి ఇది ఏ పార్టీకి కానీ వ్యక్తికి కానీ సంబంధించింది కాదు. దళారి ఏడుకొండలు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇవి అక్రమముగా కాలువ కట్టపై నిర్మాణం జరిగి విగ్రహాలు పెట్టడం జరిగింది. వాటిని తొలగించమని అతను పిటిషన్ వేయడం వలన హైకోర్టు వారు దానికి స్పందించి ఆర్డర్స్ పాస్ చేశారు. అటువంటి ఆర్డర్స్ను కూడా మళ్ళీ ఆయన అమలు చేయలేదు మున్సిపాలిటీ వాళ్ళనేసి దానిపైన కోర్టులో మళ్ళీ పిటిషన్ వేయడం జరిగితే మళ్ళీ కోర్టు వారి ఉత్తర్వులు ఇచ్చారు తప్పనిసరిగా అవి విగ్రహాలను తొలగించి సరైన సమాధానం కోర్టుకు సమర్పించవలసింది కానీ చెప్పడం జరిగింది. తప్ప ఇది ఏ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఇది ఎవరు కావాల్సింది తీసింది కాదు. రేపు శాంతి ర్యాలీ లేకుంటే ర్యాలీలు ధర్నాలు ఏర్పాటు చేయడానికి జరుగుతుందని సమాచారం వచ్చింది. అయితే అటువంటిది ఎవరైనా కానీ పట్టణంలో ఏర్పాటు చేస్తే 144 సెక్షన్ అమల్లో ఉంది. వాళ్ళ పైన చట్టంపై చట్టంతో వాళ్ళ పైన
కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరెవరు కూడా అలాంటి ఎవరు కూడా రావద్దు నాయకులు కూడా ప్రోత్సహించరాదని కూడా మీ అందరికి విజ్ఞప్తి ఎందుకంటే మీ అందరికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయము ఇది దాదాపు రెండు సంవత్సరాలు నుండి నడుస్తూ ఉంది ఇది ఈ విషయము కనుక ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు అందుకని మనం ఇది విషయం కోర్టులో ఉంది కాబట్టి మనం కోర్టు వారిని గౌరవించి కోర్టుకు ఉత్తర్వులకు అనుగుణంగా మనము పనిచేయాలి తప్ప మేము వేరే విధంగా లేదండి అందుకని దయచేసి ఏ వ్యక్తి కూడా రేపు ఇక్కడ వినుకొండ పట్టణంలో ఏదైనా కానీ సభలు కానీ సమావేశాలు కానీ ర్యాలీలు కానీ ధర్నాలు కానీ నిర్వహించడానికి పర్మిషన్ లేదు సత్తి పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అలాగే కోవిడ్ కూడా యాక్ట్ అమల్లో ఉంది కోవిడ్ సందర్భం కూడా అందరూ ప్రజానీకము చాలా జాగ్రత్తగా ఉండి ఎలాంటి ఈ సంఘటనలు గుంపులు కాకుండా ఉండటానికి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే